సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్లో ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలను సర్వీస్ క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రజారోగ్య వైద్య ఉద్యోగాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ సింగ్ డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒకసారి వివిధ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగాలపై పనిభారం పడుతుందని, వివిధ పథకాలను వరుస క్రమంలో అమలు చేయడం ద్వారా పనిభారం తగ్గించవచ్చన్నారు. ఉద్యోగాల విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులపై 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూతరాజు సైదులు, ఇందిరాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా యూత్ పూర్తి రిమాండ్ ఏం చేస్తున్నామంటే, జీవో నెంబర్ 16 హైకోర్టులో ఉన్న కేసుని ఎవరైతే కోర్టులో కేసు వేసారో వాళ్ళ ద్వారా వాళ్ళ నుంచి ఆ కేసుని, ఆ జీవో నెంబర్ 16ని విడుదల చేయించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తద్వారా కొన్ని వేల కుటుంబాలు బాగుపడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది రిటైర్మెంట్ అయిపోతున్నారు, కాంట్రాక్ట్ రిటైర్మెంట్ అయిపోతున్నారు. అదొక మెయిన్ ప్రధాన డిమాండ్. కాబట్టి ఇంకోటి, ప్రజెంట్గా రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా గ్రామీణ స్థాయిలో పనిచేసే ఎపిహెచ్ఏ ఫిమేల్ అంటే ఏఎన్ఎంస్ కావచ్చు, ఈసీఎన్ఎం కావచ్చు, సెకండ్ ఎంఎస్ కావచ్చు, అర్బన్ సెంటర్ ఏఎన్ఎం కావచ్చు, తదితర ఆర్ఎంఆర్ ఎన్హెచ్ఎంసి అందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగం సమానంగా అంటే సర్వేలు, ఇంటింటి డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వేలు పెట్టడం వల్ల ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంస్ కానీ ఇంటింటికి తిరగలేక తీవ్ర అస్వస్థత పడుతున్నారు. ఈరోజు నిజంగా చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఆశా వర్కర్ లీడర్ ఈరోజు దగ్గర 7-8 ఆశాలు వారం లోపల సరస్సులో గురి ఇళ్లలో ఉన్నాయి. వాళ్ళకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగాలు పోతే జీతాలు అదే భయం. ఇంత దగ్గర భయాల మధ్య ఇట్లా సర్వేలు కొంచెం పోస్ట్పోన్ చేయమని చెప్పి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ మీన్ మా అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఇంకోటి, అన్నిటికీ మించి ఈ మధ్యకాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన, రాష్ట్ర స్థాయిలో జరిగిన పెద్ద కుంభకోణం మా డిపార్ట్మెంట్ పరంగా, మిగతా మాకు సంబంధం లేదే కానీ ఎక్కడ గ్రామీణ స్థాయిలో మేము అందరం పనిచేస్తేనే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి అడిగే హక్కు మాకుంది. ఈ మధ్యకాల జరిగిన వాటిల్లో ట్రెమడల్ ట్యాబ్లెట్ కుంభకోణం దీని మీద మా డిపార్ట్మెంట్లో ఒకే కాలంలో అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఒకే కాలంలో పెట్టడం వల్ల అనేక ఇబ్బందులకు మా ఎదురవుతున్నాయి. వర్క్ బర్డెన్ అనేది బాగా పెరిగిపోయినది, దానివల్ల స్ట్రెస్ అవుతున్నది. దానికి పనికి ఈ వారంలో కావాలి, 2 వారంలో కావాలి సర్వేలు అని ఒకదాని తర్వాత ఒక సర్వేలు పెట్టి వివిధ రకాలైన ప్రోగ్రాంలు అనేవి ఒకేసారి తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎండలేమో 45 డిగ్రీస్ ఏమో ఇప్పుడు దాదాపుగా నమోదవుతున్నాయి. దీనివల్ల ఎక్కువ పని చేయలేకపోతున్నారు, అనేక ఇబ్బందులు గురవుతున్నారు. 9 దాటితే బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. వైద్య ఉద్యోగుల సంఘం పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అందరి ఉద్యోగుల తరఫున మేము మాట్లాడేది ఏంటంటే, ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నటువంటి మా ఉద్యోగులు చాలామంది విధులు నిర్వహిస్తూ అనేక మంది ప్రమాదవశాత్తు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆశాలు, ఎన్హెచ్ఎం ఉద్యోగులు మరి చనిపోవడం జరుగుతుంది. అట్లాంటి వారందరికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా మరి ఎటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వటం లేదు. మా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేసేటువంటి ముఖ్యమైనది ఏంటంటే, ఉద్యోగులు ఉద్యోగం నిర్వహిస్తూ విధులు నిర్వహిస్తూ చనిపో